కోళ్ళ పరిశ్రమకు భారీ నష్టం కలిగించే వ్యాధి రాణికేత్ వ్యాధి. ఇది శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది మరియు గుడ్డు ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది తీవ్రమైన సందర్భాల్లో 100% మరణాల రేటును కలిగి ఉంటుంది. కొన్నిసార్లు ఇది మనుషుల మరణాలకు కూడా కారణమవుతుంది. లక్షణాలు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు కోళ్ళ వయసుతో మారుతూ ఉంటాయి. తుమ్ములు, ఊపిరి ఆడకపోవడం, వంగడం, చెదిరిపోయిన ఈకలు మరియు దుర్వాసనతో కూడిన ద్రవమలం అనేవి కొన్ని లక్షణాలు. ఈ వ్యాధికి ప్రస్తుతం మంచి చికిత్స అందుబాటులో లేదు. కోళ్లను శుభ్రమైన షెడ్లలో పెంచడం ద్వారా ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. ఈ వ్యాధి శ్వాస మరియు ఆహారం ద్వారా వ్యాపిస్తుంది, కాబట్టి ఇది ఒక కోడి నుండి మరొక కోడికి సులభంగా వ్యాపిస్తుంది. ఫలితంగా కోళ్ల యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టాన్ని నివారించడంలో టీకాలు చాలా సహాయపడతాయి. రాణికేత్ టీకాలు కోడి పిల్లలకు 7వ రోజు నుండి వేస్తారు. 7వ రోజు రాణికేత్ ఎఫ్ స్ట్రెయిన్ మరియు లసోటా టీకా వేస్తారు. 21 నుండి 30 రోజుల మధ్య రాణికేత్ లసోటా టీకా చుక్కలు వేస్తారు. 56 నుండి 70 రోజుల మధ్య రాణికేత్ కే మెసోజెనిక్ టీకాను వేస్తారు. 126 నుండి 133 రోజుల మధ్య రాణికేత్ కే మెసోజెనిక్ టీకా 2వ డోస్ కోళ్లకు ఇస్తారు. అకాయ్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన కోడి పిల్లలకు రాణికేత్ వ్యాధికి వ్యతిరేకంగా సరిగ్గా టీకాలు వేయబడ్డాయి. టీకాలు వేసిన కోడి పిల్లలను కొనుగోలు చేయడానికి అకాయ్ యాప్ ని డౌన్లోడ్ చేయండి.